ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుండె చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్న టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్న టీడీపీ. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలిగడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్నం. ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి, 18వ వార్డు కావలిపట్నం. నెల్లూరు జిల్లా కొండపురం మండలంలో ఈ నెల 11వ తేదీ నుంచి జరగనున్న యువగలం పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కొండపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. 2 రోజుల కిందట టీడీపీ రెబల్ నాయకులు పార్టీ కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లినేని వెంకటరామారావు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు వివాదం జరిగిందన్నారు. పోలీసు కేసుల వరకు వెళ్లిందన్నారు. దీనిపై అధిష్టానం చూసుకుంటుందని, వివాదాలు పక్కన పెట్టి పాదయాత్ర విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మామిళ్లపల్లి ఓంకార్, తెలుగు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాడు ఫోటో తీసుకుంటే ఎందుకు ఫోటో తీసేదన్నాడానో ఆ చిన్న గొడవ జరిగింది. దాని మీద మా మీద 12 మంది మీద మండలం వాళ్ళు, ఈ మండలము జల్దకి మండలం వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసారు. దాని మీద కూడా అధిష్టానం పోయింది. ఇది లోకేష్ దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్య పోయింది. దీని మీద ఈరోజు ఏదో ఒక నిర్ణయం అధిష్టానం తీసుకుంది. దాన్ని అన్నీ పక్కన పెట్టి మనకి బొల్లిన రామారావు గారు ఇప్పుడు ఏం చెప్పారంటే, ఈ మండలంలో లోకేష్ పాదయాత్ర జరుగుద్ది కాబట్టి కాలినడకన ఈ మండలం నుంచి అధిక సంఖ్యలో జనాల్ని మొబలైజేషన్ చేయండి. ఆ కార్యక్రమంలో వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఉండండి. మీరు ఏదన్నా ఉంటే నేను దోసుకున్నాను. ఈరోజు ఇంకా హై లెవెల్లో వాళ్ళు కూడా వస్తారు. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. అందువల్ల అవన్నీ పక్కన పెట్టి మన జన సమీకరణ మన మండలం వస్తుంది కాబట్టి లోకేష్ పాదయాత్ర ఇక్కడ 8 మండలాలు ఉంటే మన మండలంలోనే వస్తుంది. అందుకని ఇది మన మండలం ప్రోగ్రాం, నియోజకవర్గం వల్ల కూడా అవసరం. మన మండలం అత్యధిక భాగము పాల్గొనాలని. ఇంకోటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్ల బీతా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.